వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాలతో ప్రబంధనం సృష్టించిన సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్ ఫలితాలతో విజయఢంకా మ్రోగించిన శ్రీరామచంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్ ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్ ఫలితాలతో సత్తా చాటిన విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం సూర్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రబంధనం సృష్టించారు. సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు యు రేష్మిత 988 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా వి గాయత్రి సాయి 985, కె సత్యప్రియ 983 మార్కులు సాధించారు. బైపీసీలో పి యామిని సాయి హర్షిత 970, టి దయామణి 969, కె శ్రీవల్లిక 934 మార్కులు సాధించారు. ఈసీఈ విభాగంలో ఎం దేవి 955, జి రవళిక 941, కె అంజలి 940 మార్కులు సాధించారు. ఇక జూనియర్ ఎంపీసీ విభాగంలో జె సాయిశ్రీ 464, ఎస్ గాయత్రి 462, ఈ ఉదయశ్రీ, కె జాహ్నవి, బి పవన్, శ్రీ సాయి 461, ఎం లోకేష్ 450 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు కనబరిచిన విద్యార్థులను సూర్య విద్యా సంస్థల అధినేత ఈఎస్సిహెచ్ శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ కె రమాదేవి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి అశోక్, ఎం సత్యనారాయణ, కె అంజీ, ప్రదీప్, సాయి, జయరామ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ అంటే గుర్తొచ్చే మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ సూర్య. సూర్య అంటే ఇంటర్, ఇంటర్ అంటే సూర్య. కాలేజీ పెట్టిన సంవత్సరం నుంచి అంటే 1996 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు జిల్లాలో అత్యధిక మార్కులు, రాష్ట్రంలో అత్యధిక మార్కులు వస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంత విద్యార్థులను కూడా మరి ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లో అనేక ర్యాంకులు తీసుకొచ్చి బీటెక్ ఐఐటిస్లోను, అలాగే ఇండియాలో ఉన్న పేరెన్నికైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో బీటెక్ చదివి యుఎస్లో, అలాగే లండన్లో, ఆస్ట్రేలియాలో మా విద్యార్థులు అనేక మంది ఈరోజు సెటిల్ అవ్వడం జరిగింది. అలాంటి ఫలితాలే ఇప్పుడు కూడా ఇయర్ 2024 మార్చి ఫలితాల్లో మరొకసారి సాధించి ఈ ఏరియాలో సూర్యాకి మించిన విద్యా సంస్థ లేదని మేము నిరూపించడం జరిగింది. మా విద్యార్థుల్లో ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో హైయెస్ట్ 988 మార్క్స్తో అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ 464, 461, 461, 460, 458 మార్క్స్తో అత్యధిక మార్కులు సంపాదించడం జరిగింది. అంటే ఇక్కడ మా దగ్గర చాలా తక్కువ మంది విద్యార్థులతో ఈ ఫలితాలు సాధించాము. కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వేలకు మంది విద్యార్థుల్లో ఏదో ఒక్క స్టూడెంట్కి మాత్రమే రిజల్ట్ వస్తుంటుంది. కానీ సూర్యలో అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ మంది విద్యార్థులలో ఈ ఫలితాలు సాధించడం అనేది మాకు గర్వకారణము. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మా విద్యా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఫలితాలు సాధించడంలో కృషి తెలిపినటువంటి మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు రేష్మిత, మా ఊరు వంకవారిగూడెం. నేను ఇక్కడ టెన్త్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ సూర్య మంచిగా చెప్తారు అని విని 10th లో నాకు 581 వచ్చాయి. అదే నమ్మకంతో మళ్ళీ ఇంటర్లో కూడా ఇక్కడే జాయిన్ అయ్యాను, మంచి మార్క్స్ వస్తాయి అని. అట్లాగే నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. టెన్త్లో ఫస్ట్ వచ్చినందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 464 వచ్చాయి. మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్ నాకు సెకండ్ ఇయర్ కూడా. నేను ఇన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి కారణం మా ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ అండ్ మా స్టాఫ్ అందరూ, వాళ్ళ కష్టమే ఇదంతా. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణమైన వాళ్ళకందరికీ. అలాగే మా క్లాస్ చాలా తక్కువ స్ట్రెంగ్త్, 49 మెంబర్స్ ఉంటాము. అందులో నాకు 988 ఇప్పుడు టోటల్ మార్క్స్. మా ఫ్రెండ్ గాయత్రి సాయికి 985, అలాగే థర్డ్ సత్యప్రియ 983. లాస్ట్ ఇయర్ 464 వచ్చినందుకు
ప్రిన్సిపల్ మేడం 10,000 గిఫ్ట్ ఇస్తారని అనౌన్స్ చేశారు. ఆ మాట మీదుగానే నాకు 10,000 కూడా ఇచ్చారు. ప్రైజెస్ ఇస్తూ మమ్మల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మేము ఇంకా చదువుకోవడానికి వాళ్ళు ముందుండి మమ్మల్ని నడిపిస్తారు. థ్యాంక్స్ టు సూర్య. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ డంకా మోగించారు. ఫస్ట్ ఇయర్ ఈసీఈ విభాగంలో ఎం ఈశ్వరి 500కి గాను 482 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 464, కె రాజేష్ 462, వి యామిని 461, బైపీసీ విభాగంలో ఎం నాగశ్రీ 421 మార్కులను సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వి నిఖిలాశ్రీ 979, ఎన్ మోహన చంద్రిక 975, బైపీసీ విభాగంలో పి శృతి 961 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారెడ్డి అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధిస్తున్న ఘనత తమ విద్యా సంస్థకి దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో రామచంద్ర విద్యా సంస్థలో విజయ పరంపర జంగాయడం ప్రాంతంలో సామాన్య మధ్యతరగతి విద్యార్థులను సైతం ఒక విజయదుండు భోగించిన విద్యా సంస్థగా రామచంద్ర సాటి అనే విధంగా ఈ రోజు మా పిల్లలు చాలా సంతోషకరమైన రిజల్ట్ ఇవ్వగలిగారు. ఇలాగే సిఎస్ విభాగంలో టౌన్ ఫస్ట్ 480-500 కి ఇది సుమారుగా డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా, అలాగే టౌన్ ఫస్ట్, అలాగే సిఎస్ విభాగంలో ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా 943 టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. సిఎస్ విభాగంలో గతంలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు టౌన్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సాధించడం జరిగింది. అలాగే ఎంపీసీ విభాగంలో 464 అవుట్ ఆఫ్ 470 శ్రీలక్ష్మి ఈ పాప సాధించడం జరిగింది. అలాగే 462-461 మంచి మార్కులతో మంచి పాస్ పర్సంటేజ్ తో, అదేవిధంగా బైపీసీ విభాగంలో 431 నాగశ్రీ ఇన్ని మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు. అలాగే ఇన్ని మంచి మార్కులు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి సామాన్య మధ్యతరగతి విద్యార్థుల్ని ఒక ఏ కార్పొరేట్ కాలేజీలకి, కార్పొరేట్ స్కూల్స్కి కానీ జంగారెడ్డిలో ఏ స్కూల్స్కి తీసుకోని విధంగా ఇంత మంచి రిజల్ట్ రామచంద్ర విజయ పరంపర భోగించిన మా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా లెక్చరర్స్ అందరికీ కూడా ఇంత మంచి రిజల్ట్ కోసం కష్టపడిన మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ. మై నేమ్ ఇస్ డి శ్రీలక్ష్మి. ఐ స్టడీ 10th క్లాస్ ఫ్రమ్ ద్వారకా తిరుమల న్యూ కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఐ గాట్ 464 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ రామచంద్ర కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లెక్చరర్స్ టు టీచ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్. నా పేరు ఈశ్వరి. నేను కే గోకవరం జడ్పీ హై స్కూల్లో 10th చదివాను. నాకు ఇంటర్మీడియట్లో 500కి 482 వచ్చాయి, టౌన్ ఫస్ట్ వచ్చాను. ఇదంతా మా లెక్చరర్స్ వల్ల. సార్స్ అందరూ చాలా బాగా చెప్తారు, అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంటర్మీడియట్ విద్యా ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జూనియర్ ఎంపీసీలో 8 విద్యార్థులు 464 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో 2 విద్యార్థులు 435 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఏ అఖిల 987, కె అనంత లక్ష్మి 983, ఆర్ భాగ్యశ్రీ 982, ఎల్ అమూల్య 981, ఎస్ లీలాపావని 980, బైపీసీలో ఎం ప్రశాంతి 978, ఓ కీర్తన 976, పి నాగదుర్గ 975 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ఎస్విఈఎస్ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, గర్రె శ్రీధర్ అభినందించారు. ఇంటర్ ఫలితాలతో పాటుగా ఐఐటి నీట్ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్
ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. దీనికి కారణమైనటువంటి విద్యార్థులను అలాగే టీచింగ్ టీమ్ కి అందరికీ హృదయపూర్వక అభినందనలు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 మార్కులకు 464 మార్కులు పైగా 8 మంది విద్యార్థులు సాధించారు. అలాగే 460 పైన దాదాపుగా 52 మంది విద్యార్థులు సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించారు. ఇద్దరు విద్యార్థులు బైపీసీ విభాగంలో 435 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారు. అలాగే సిఈసి విభాగంలో 462 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ విభాగంలో 987 మార్కులు సాధించి అలాగే 980కి పైగా 5 విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో 978 మార్కులతో 970కి పైగా 3 విద్యార్థులు సాధించారు. ఈ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. వెంకటేశ్వర అంటేనే ఐఐటి నీట్ ఎంసెట్ శిక్షణకు మారుపేరు. మా విద్యార్థులు ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ప్రతిభను కదమర్చడం చాలా ఆనందంగా ఉంది. దీనికన్నా మా విద్యార్థులు ఎంసెట్లోను ఐఐటిలోను నీట్లోను అత్యుత్తమ ర్యాంకులు సాధించి మన అప్లాండ్ ఏరియా పేరు ప్రఖ్యాతల్ని దేశవ్యాప్తంగా మారుమోగేటట్టు చేస్తారు. ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ జంగారెడ్డిగూడెం విద్యార్థులు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ విభాగాల్లో అత్యధిక మార్కులు, అదేవిధంగా అత్యధిక పాస్ పర్సంటేజ్ కూడా వచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీళ్ళు ఇంటర్మీడియట్తో పాటు 2 కాలం పాటు ఎంసెట్, నీట్, ఐఐటి లాంటి పోటీ పరీక్షలకి సమాంతరంగా ఇంటర్మీడియట్ను తయారు చేయడం కోసం, అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ఇంటర్మీడియట్ మార్కుల కన్నా ఈ నాలెడ్జ్తో రేపొద్దున వాళ్ళు రాయబోయేటువంటి ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి పరీక్షల్లో వాళ్ళు ర్యాంకును తెచ్చుకుంటేనే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉచిత అంటే ఫ్రీ సీట్ను పొందగలిగితేనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఈ మార్కులు వాళ్ళకు ఉపయోగపడతాయి. ఈ ఉద్దేశంతో ఇంటర్మీడియట్తో పాటు ప్యారలల్గా ఈ గ్రామీణ ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 200-300 గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి విజయవాడ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి లక్షల రూపాయల ఫీజులు అంటే 2 కలిపి 6-7 లక్షల రూపాయలు ఇవాళ వసూలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మేము సమాంతరంగా ఇంటర్మీడియట్తో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేసి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో పోటీ పరీక్షలకి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాగే రాబోయేటువంటి 25వ తారీఖున కూడా ఐఐటి వాళ్ళు ర్యాంకులు ప్రకటించనున్నారు. అలాగే 2వ వారంలో మేలో ఎంసెట్ పరీక్షలకు కూడా తర్ఫీదు ఇస్తూనున్నాం. ఈ విద్యార్థులకి వీళ్ళ తల్లిదండ్రులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఎంపీసీలో పి దేవి 465, తబిల్ 464, జశ్వంత్ రెడ్డి 464 మార్కులు సాధించారు. 460 పైబడి 21 మంది, 450 పైబడి 52 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అదే విధంగా బైపీసీలో ఆర్ శ్రావణ లక్ష్మి 434, ఎంఈసీలో పి హర్షిత 483 మార్కులు సాధించారు. ఇక సీనియర్ ఎంపీసీలో కె యాగిని సత్య దివ్య 990, ఎం స్నేహిత 986, ఎన్ నిహారిక 985 మార్కులు సాధించారు. 980 పైబడి 12 మంది, 960 పైబడి 45 మంది విద్యార్థులు మార్కులు సొంతం చేసుకున్నారు. బైపీసీ విభాగంలో కె ఐశ్వర్య 989 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్న లక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ప్రమాదం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హామీగా
మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్స్ అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చే అన్ని ఎమర్జెన్సీ ట్రామా కేసెస్ మరియు యాక్సిడెంట్ కేసెస్ కు అత్యవసర వైద్య సేవలు అందించబడును. అన్ని రకాల కీళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి చేయబడును. వెన్నెముక ఆపరేషన్స్, ఇంకా విరిగిన ఎముకలు, అతకని ఎముకలు, వంకర కాళ్లు చేతులు, దీర్ఘకాలిక నడునొప్పి మరియు వెన్నెముక సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు మరియు అరిగిన మోకాళ్లకు, చేతులకు, భుజాలకు పిఆర్పి ఇంజెక్షన్ చేయబడును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 అండ్ 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 inches ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ, సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ, ప్రతి బ్రాండెడ్ 43 inches అండ్ 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఫ్రీ, 1000 watts బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ, 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్, వెండి విగ్రహం ఫ్రీ, 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 32 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, FND 55 inches స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి కనపరుస్తున్నారని పలువురు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3, 4, 5 వార్డులలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. మరలా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజులు మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి తామంతా సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా తమ ప్రభుత్వం పాలన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్ మేకా రామాదేవి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిరి చిన్న, గద్దాడ శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కాలు గుర్తుపై మన అమూల్యమైన ఘనమైన ఓటు ముద్రణ వేసి గడప గడపగానే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ప్రతి గడపగా వెళ్తుంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కాడ నుంచి అన్ని పథకాలు కూడా చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఆయన ఆశ్రయించాలని, మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నాను. ప్రతి చోట కూడా మాకు మంచి ఆహ్వానం పలుకుతూ మేము జగన్కే ఓటేస్తాం, మేము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని మేము వదులుకోమని చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ టిడ్కో ఇల్లు, గతంలో టిడ్కో ఇల్లు ఆ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకెళ్ళిపోవడం వల్ల ఉన్నాయండి, కొన్ని ఇతర కారణాల వల్ల ఉన్నాయండి, అక్కడ ఇల్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది పట్టణంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ అవగానే సెకండ్ ఫేజ్లో కొన్ని పాలకొల్లు ఏరియాలో ఫస్ట్ ఫేజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం వాటికి రూపాయలు చెల్లించి అవన్నీ కూడా ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా టిడ్కో ఇళ్ళ వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఎలక్షన్ అవగానే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి తెలియపరుస్తూ, అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం చెప్పిన అర్థం ఒకటే, ఇది పేదలకి ధనవంతులకి మధ్య పోరాటం. పేదలందరూ కూడా ఏ నాయకులు తలవంచకుండా ఈరోజు చాలా ఆనందంగా ఆత్మగౌరవంతో పోతున్నారు. అదేవిధంగా కొనసాగాలంటే చెప్పుడు మాటలు వినకుండా మన ఇంటికే అన్ని కార్యక్రమాలు వచ్చే కార్యక్రమానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలి. మరలా జగన్మోహన్ గారు సీఎం రావడం ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడానికి, పేదల తాలూకు ఆత్మ నిలబెట్టుకోవడానికి ముఖ్య కారణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రచారంలో భాగంగా మేము గడప గడపకు పర్యటన కార్యక్రమం సాగిస్తున్నాం. ఉదయం నుంచి ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. సంక్షేమము అభివృద్ధి జగనన్న చేసిన ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ నేను పెద్దలు గురునాథం గారు అలాగే బత్తిని చిన్న సాగర్ గారు వీళ్ళ సహాయ సహకారాలతో ఈ పనులన్నీ నేను పూర్తి చేస్తాను. అలాగే వీళ్ళందరినీ కలుపుకుని, నాయకులందరినీ, కార్యకర్తలందరికీ కలుపుకుని అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేపడతాను. దయచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాగే ఎప్పటికీ సంక్షేమము అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నిలిపిన ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగాను, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయరాజు నన్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరి ప్రార్థన చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఇమ్మడి బాలా భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఉన్న గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. అదే విధంగా ఆలయంలో జరిగే కార్యక్రమాలకు దాతలు కూడా సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న 60వ ఉగాది వార్షిక మహోత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న ఉగాది వార్షిక మహోత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకామిక సేవా బృందం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో చతుర్థ వార్షికోత్సవ మహోత్సవంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ హోమాలలో అమ్మవారి నేత్ర దర్శనం, చండీ మూల మంత్ర హవనం సమయంలో అమ్మవారి ముఖ దర్శనం సాక్షాత్కారం జరిగింది. అమ్మవారి రూపాలను హోమంలో చూసిన భక్తులు పరవశించిపోయారు. ముత్యాలమ్మ అమ్మవారి మహిమకి ఇదొక నిదర్శనమని భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త భవిరశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు పాల్గొన్నారు. భీమడలో ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏప్రిల్ మాసంలో శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకుని ప్రయాణమయ్యారు. ఆలయ అర్చకులు బృందావనం మధుపవన్, గురుస్వాములు అల్లూరి రాఘవేంద్రరావు, సవలం నాని నేతృత్వంలో అయ్యప్పలు గణపతి పూజ, ఇరుముడి పూజ, విశేష పూజల అనంతరం ఇరుముడి ధారణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు దంపతులు, గురుస్వాములు అల్లూరి రాఘవేంద్రరావు దంపతులను సవలం నాని గురుస్వామిని దుస్సాలువాతో కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం బాబురావు స్వామి, గంధం భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాలతో ప్రబంధనం సృష్టించిన సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్ ఫలితాలతో విజయఢంగా మ్రోగించిన శ్రీరామచంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం.
ఇంటర్ ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్ ఫలితాలతో సత్తా చాటిన విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంటర్పై వార్తలు సమాప్తం. నమస్కారం.